సిఎండి న్యూస్కి స్వాగతం. నా పేరు ప్రశాంత్. ఈరోజు సీతారాంపురం మండలంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ నందు యునైటెడ్ క్రిస్టియన్ మరియు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, అనంతరం ఎంఆర్ఓకు మెమరాండం అందించిన క్రిస్టియన్ దళిత గిరిజన సంఘాల నాయకులు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రంలో గిరిజన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఫాదర్ స్టాన్ స్వామిని అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపారని, ఇలా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఎంతోమందిని ప్రజాస్వామ్యవాదులను ప్రభుత్వాలు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించడం మంచిది కాదని, అంతేకాక మావోలతో మరియు భీమావోలతో కోరేగావ్ కేసులతో సంబంధం ఉందని అరెస్టు చేయించడం చాలా దుర్మార్గమని నిరసనకారులు స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి స్థానిక అధికారులకు మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎలీషా కుమార్, ఫాదర్ పాపారావు, పాస్టర్ కృపారావు, గిరిజన నాయకులు సుబ్బయ్య, రమేష్, ఎక్స్ ఎంపీపీ అబ్రహం, జాషువా, చంద్ర, కొండయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అని బ్రాహ్మణులు ఒక మనువాదంతో ఈ దేశాన్ని పాలించాలని చూశారు, కానీ మిషనరీలు పేదలను హక్కులు చేర్చుకున్నారు. వాళ్ళకి అన్ని విద్యాబుద్ధులు నేర్పించారు, నాగరికత నేర్పించారు. మరి 500 సంవత్సరాలు వెనకబడిపోతున్న దేశాన్ని 500 సంవత్సరాలు ముందుకు నడిపించిన చరిత్ర ఈ దేశంలో క్రైస్తవులది. మరి క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద, గిరిజనుల మీద కక్ష కట్టింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను, ప్రాథమిక హక్కులు అయితేనేమి, మత స్వేచ్ఛ కానీ, వాక్కు స్వేచ్ఛ కానీ, ఇవన్నిటినీ కాలరాస్తూ అలా చేసే వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తుంది. ఇది అప్రజాస్వామికం. మరి దీన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పందాలో గిరిజన ఆదివాసుల హక్కుల కోసం పనిచేస్తున్న ఫాదర్ స్టాన్ స్వామి గారిని దేశంలో సింధు నాగరికతను మనం చూసుకున్నట్లయితే ఎంతో మంచి సంస్కృతి ఉన్న ఈ దేశంలో ఆర్యుల రాకతో ఆ సంస్కృతిని నాశనం చేసి విదేశాల నుండి ఈ దేశానికి బ్రాహ్మణులు వచ్చి కుల వ్యవస్థను సృష్టించి బడుగు బలహీన వర్గాలను ఊరికి దూరంగా ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు లేకుండా సాంఘికంగా వాళ్ళని అసమానత సృష్టించి వాళ్ళను అనాగరికులుగా ఈ దేశంలో చేశారు. మరి క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఊరికి దూరంగా కష్ట కష్టాలు పడుతున్న వారిని హక్కును చేర్చుకొని వారికి చదువుని చెప్పి వారికి విద్యాబుద్ధులన్నీ నేర్పించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసి వాళ్ళ యొక్క వైద్య సదుపాయాలు కల్పించి తిండి బట్ట ఇచ్చి వాళ్ళని ఎంతో చైతన్యపరిచారు. ఈరోజు ఈ పరిస్థితి ఉందంటే ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు చేసిన సేవ వల్లే ఈ సమాజంలో కనీసం ప్రజాస్వామ్యము కొంత బ్రతుకుంది అని చెప్పటానికి వెనుకాడం. ఎందుకంటే చరిత్రలో ఇరికించి వారిని జైలు పాలు చేశారు. వెంటనే ఆ కేసులు వెత్తివేయాలని, వాళ్ళని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని దేశవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆయనకు అనుకూలంగా ఆయన్ని విడుదల చేయాలని క్రైస్తవ సంఘాలన్నీ కూడా సమైక్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఫాదర్ స్టాన్ స్వామిని విడుదల చేయాలి, ఆయన మీదన్న అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని మేము సమైక్యంగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము.